జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి బదిలీలకు బీసీ నేతలు బలవుతున్నారా? జగన్మోహన్ రెడ్డి వైఖరికి బీసీ నేతలు విసిగెత్తిపోయారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్. సార్. హలో కృష్ణ. సార్, జగన్మోహన్ రెడ్డి వైఖరికి బీసీ నేతలు విసిగెత్తిపోయారని, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి బదిలీలకు బీసీ నేతలే బలవుతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా? అది సోషల్ మీడియాలో షేక్ కావడం కాదు, అది జరుగుతున్నటువంటి పరిణామం. ఇది జరుగుతున్నటువంటి పరిణామే గుమ్మనూరు జయరాం కానీ ఇలాంటి వాళ్ళందరికీ చాలామంది కూడా అసలు అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్కొని చాలామంది అందుబాటులో లేకుండా పోయారు. అలాగే ఇటీవల కాలంలో అనంతపురం ఎంపీ అనుకుంటా, కర్నూలు ఎంపీ ఆల్రెడీ బాహాటంగానే చెప్పాడు. అన్యాయం సంజీవ్ కుమార్ ఆల్రెడీ చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి మా బీసీలకి అన్యాయం చేస్తున్నారు అనేది. ఇలా చెప్పుకుంటూ పోతే బీసీ లీడర్లు చాలా మందికి స్థానచలనం కలిగింది, బదిలీలు చేశారు. కొంతమందికి అసలు ఎక్కడ పోటీ చేయడానికి అవకాశం కూడా లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తాజాగా తీసుకుంటే కనుక నరసరావుపేట ఎంపీగా ఉన్నట్టు రావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఆ రాజీనామా పత్రాన్ని పంపించేశారు. రేపో మాపో తెలుగుదేశం పార్టీలో ఆయన చేరబోతున్నారు. ఇప్పుడు నరసరావుపేటకి ఎంపీ అభ్యర్థి ఎవరు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అనిల్ యాదవ్ని లేదంటే బీదా మస్తాన్రావు ఇద్దరు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి బీసీ నేతలు వాళ్ళని తీసుకొచ్చి నరసరావుపేటలో పోటీ చేయించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఎందుకు ఆలోచన చేస్తున్నారు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా వీళ్ళ మొహాలు తెలిసి ఉండవు కదా సార్ అక్కడ లోకల్గా. సరే, అందరికి తెలుసుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో లోక్సభ స్థానంలో కానీ అసెంబ్లీ స్థానంలో కానీ ఎవరిని నిల్చోబెట్టినా కానీ నా ముఖం చూసి ఓటేస్తారు చెప్తే ఆ నించున్న చూసి ఓటేయరు అనేది ఆయన కాన్సెప్ట్. ఓకే, ఆయన అదే చెప్తున్నారు కదా, నా మీద 80% జనం అంతా కూడా అనుకూలంగా ఉన్నారు, మీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి డైరెక్ట్గా ఎమ్మెల్యేలకే చెప్పారు కదా. ఎమ్మెల్యేకే చెప్పి మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ బాగలేదని చెప్పేసి వాళ్ళ గ్రాఫ్ను కూడా చూపించి బయటకు పంపించేస్తున్నారు కదా. ఇప్పటికి 50 మందిని బయటకు పంపించేశారు, 10 మంది ఎంపీలను బయటకు పంపించేశారు, ఎమ్మెల్యేలు బయటకు పంపించారు, కొంతమందిని బదిలీలు చేశారు. సో ఈ క్రమంలో బదిలీలు చేసినటువంటి వాళ్ళు బయటకు పంపించినటువంటి వాళ్ళలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎక్కువ ఉన్నారు. సో నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, నా మైనారిటీలు అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బదిలీలు కనుక చూస్తే 95% ఎస్సీలు బీసీలు ఉన్నారు. సో దీనికి సమాధానం ఏంటి అని అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తాను అని చెప్పి చెబుతున్నారు. ప్లస్ వాళ్ళని కనుక వాళ్ళని బదిలీ చేస్తే వాళ్ళ స్థానంలో నేను మళ్ళీ బీసీలకు ఎస్సీలకు ఇస్తున్నాను కదా అని చెప్పి ఇంకో సమాధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. సరే, ఇప్పుడు తాజాగా జరిగిన సంఘటన తీసుకుంటే కనుక లావుకి శ్రీకృష్ణ దారాలు గుంటూరు నుంచి ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. సో ఇప్పుడు మరి నరసరావుపేటకి ఎవరు? నరసరావుపేటకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసేటువంటి వాళ్ళు బీసీలు నించోబెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి దొరికినటువంటి ఇద్దరు పేర్లు ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్, బీదా మస్తాన్రావు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకొచ్చి నరసరావుపేట నించోబెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నారు. సో వాళ్ళిద్దరు ఎందుకు? బీసీ యాదవ్ కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నరసరావుపేటలో నుంచుంటే కనుక సామాజిక ఈక్వేషన్లో నరసరావుపేటలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి గెలిపిస్తారు అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అసలు బలమైనటువంటి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి బీసీ నేత జంగా కృష్ణమూర్తి నేను కాక మొన్న ఆయన పార్టీ మారేటువంటి అవకాశం ఉందని వార్త వస్తుంది. రేపో మాపో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతున్నారు. పల్నాడులో ఏరియాలో బలమైనటువంటి బీసీ నేత ఆయన. సో ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా నుంచి తీసుకొచ్చి గుంటూరు జిల్లాలో నరసరావుపేట కొత్తగా నరసరావుపేట జిల్లా చేసి పల్నాడు జిల్లా చేశారు. సో ఎక్కడో నెల్లూరు జిల్లా నుంచి గుంటూరు జిల్లాలో కనుక వాళ్ళని తీసుకొచ్చి ఎంపీగా చేపిస్తే అసలు అక్కడ గుంటూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు ఆదరిస్తారా? పైగా పల్నాడు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు ఆదరించే పరిస్థితి ఉందా అని అంటే అసలు ఈ బదిలీలు ఈ వ్యవహారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెబుతుంది ఏంటంటే నన్ను చూసి ఓటేస్తారు, అభ్యర్థులు చూసి ఓటే ఎవరేస్తారనే యాంగిల్లో ఆయన బదిలీలు చేసుకుంటున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ కూడా సెటరల్ వేస్తుంది, ఎక్కడైనా సరే రాజకీయాల్లో బదిలీలు ఉండవని. కేవలం అధికారులను బదిలీ చేస్తారు కానీ ఇప్పుడు రాజకీయాల్లో బదిలీలు ఏంది అని. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే జిల్లాల్లో ఇంటర్నల్గా ఒక కానుసరించి ఇంకో కానుసరించి చేసేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు ఏకంగా అసలు జిల్లాలనే మార్చేస్తున్నారు. ఇప్పుడు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాలకు మార్చేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏంటి? సో సింపుల్, వెరీ సింపుల్, తను చూసి ఓటేస్తారనేటువంటి ఒక ఒపీనియన్ ఆయనకుంది. తను చేసినటువంటి తను నొక్కినటువంటి బటన్ నొక్కినటువంటి డబ్బులే నన్ను గెలిపిస్తాయి అనేటువంటి యాంగిల్లో ఆయన ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా బలంగా ఉన్నాం కాబట్టి ఎవరు నుంచో పెట్టాం కానీ డబ్బులు ఖర్చు పెడితే కనుక గెలిపించవచ్చు అనేటువంటి యాంగిల్ ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను సంక్షేమ కార్యక్రమాలు బాగా అమలు చేశాను కాబట్టి వాటిని చూసి నాకు ఓటేస్తారు,
ఎవరైతే నా ద్వారా లబ్ధి పొందారో వాళ్ళందరూ నాకు ఓటేస్తారనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నారు. సో సర్వేల్లో చూస్తే కనుక ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వే కానీ, ఐపాక్ ఇచ్చినటువంటి సర్వే కానీ, లేదా ఆయన సొంతంగా చేసుకున్నటువంటి సర్వే కానీ, లేదంటే నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సర్వేలు కానీ, ఇవన్నీ 4-5 రకాలుగా చేయించుకుంటున్నారు. ఏ 4-5 రకాలుగా చేయించుకుంటున్నారు కానీ ఆయనకు వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేది సారాంశం. దాంతో ఉన్న వాళ్ళని మార్చేస్తే కనుక అధికారంలో రావచ్చు అనేది చివరి ప్రయత్నం. అందుకే ఆయన మార్చేస్తున్నారు. ఆయన మార్చేస్తూ ఇప్పుడు ఆయన గ్రాఫ్ బాగుంది, మిగతా వాళ్ళతో బాగలేదని చెప్తున్నారు. సో ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కలిపి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళే ప్రభుత్వం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ బాగుందంటే మిగతా వాళ్ళ గ్రాఫ్ కూడా బాగుండాలి సహజంగా. కానీ వాళ్ళ గ్రాఫ్ బాగాలేదు, నా గ్రాఫ్ బాగుంది అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డిని చూసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఓటేసే పరిస్థితి ఉంటే మరి ఇక్కడ అభ్యర్థులను మార్చాల్సిన అవసరం ఏంటి? సో అభ్యర్థుల మీద నెగిటివ్ ఉందని కదా, వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డిని చూసి కదా సార్ ఓటేసేది. వ్యక్తిగతంగా వాళ్ళ మీద నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ తన పార్టీని ఓడిస్తుంది అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన వెళ్తున్నారు. కానీ ఆయన ఏంటి, తన పట్ల బాగుంది కాబట్టి అందరు ఓటేస్తారని చెప్పి ఇంకో కాన్సెప్ట్లో ఉన్నారు. సో నిజంగా ఆయన అనుకున్నది కనుక నిజమైతే ఏ అభ్యర్థిని నించోబెట్టినా గెలవాలి వాస్తవంగా. కానీ అక్కడ అభ్యర్థిని వ్యక్తిగతంగా ద్వేషిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు ప్రజలు. కాబట్టి ఆయన వాళ్ళని తొలగించేస్తే ఆ ద్వేషం, ఆ కోపం పోతుంది. ప్రభుత్వం మీద పాజిటివ్ ఉంది కాబట్టి ఆ పాజిటివ్ పార్టీకి మేలు చేకూరుస్తుంది అనేది ఆయన కాన్సెప్ట్. ఓకే, సో ఆ కాన్సెప్ట్లో వెళ్తున్నారు. విచిత్రంగా ఇప్పుడు ఏంటంటే నెల్లూరు జిల్లా నుంచి తీసుకొచ్చి గుంటూరు జిల్లాకి వేస్తున్నారంటే ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది. సో సంచలనంగా మారినటువంటి క్రమంలో ఇంకా ఎన్ని బదిలీలు ఉంటాయో తెలియనటువంటి పరిస్థితి. అంటే ఈయనకి అభ్యర్థులు దొరకట్లేదా గుంటూరు జిల్లాలో అనేది ఒకటి. సార్, నెల్లూరులోనే అతి స్వల్ప మెజారిటీతో గెలిచినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు నర్సరావుపేట ఎంపీగా పోటీ చేసి గెలవగలరా? ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యూహాలని, ఇటువంటి నిర్ణయాలని, ఇటువంటి వైఖరిని ప్రదర్శిస్తున్నారు? ఇప్పుడు చిన్న లాజిక్ ఉంది, అనిల్ కుమార్ యాదవ్ని ఎందుకు బయటకు తీసుకు, అనిల్ కుమార్ యాదవ్ని అక్కడి నుంచి ఏమో తొలగించలేరు ఏదో నెల్లూరు సిటీ నుంచి. నెల్లూరు సిటీ నుంచి ఏమో ఆయన గ్రాఫ్ ఏమో బాగలేదు అనేది తొలి రోజుల్లో వినిపించింది. ఆయన్ని ఫస్ట్ అసలు తొలి జాబితాలోనే ఆయన తొలగించాలి లెక్క అయితే అని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో జరిగిన చర్చ, తొలి జాబితాలో తొలగించాలి. కానీ తొలి జాబితాలో తొలగించలేదని అంటే అక్కడ బలమైనటువంటి సామాజిక వర్గం ఉంది, అక్కడ ఓటర్స్ కూడా, ఓట్ బ్యాంక్ కూడా ఉంది కాబట్టి ఆయన్ని తొలగిస్తే నష్టం జరుగుతుంది పార్టీకి అనేటువంటి యాంగిల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించారు. ఇప్పుడేంటి, ఇక్కడ పంపిస్తే కనుక అక్కడ ఖాళీ చేసినట్టు అవుతుంది, ఇక్కడ ఉపయోగించుకున్నట్టు అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన ఆలోచిస్తున్నారు. వాస్తవంగా ఇప్పుడు నెల్లూరు సిటీ నుంచి ఆయన మార్చాలి, ఇది కాన్సెప్ట్. తాడేపల్లి కానీ ఇక్కడ వచ్చి ఇక్కడ ఓడిపోతే అసలు ఒక ఎంపీ స్థానమే పోతుంది. ఎంపీలు ఇంపార్టెంట్ కాదు కదా, ఎమ్మెల్యేలు ఇంపార్టెంట్. ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు జగన్మోహన్ రెడ్డి. ఎంపీలు ఎంతమంది గెలిచినా ముఖ్యమంత్రి అయితే కాలేడు కదా జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పటికే మోదీ అసలు పక్కన పెడుతున్నారు, రానున్నది కూటమి రాబోతుంది అధికారంలోకి అని చెప్పి ఈయన పక్కన పెట్టే పరిస్థితి ఉంది. ఇంక ఎంపీ స్థానాలు కూడా గెలవకుండా పూర్తిగా వదిలేసే అవకాశం ఉంది. నరేంద్ర మోడీకి, జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం ఉందని చెప్పేసి వాళ్ళే చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు, నరేంద్ర మోడీ కూడా చెప్పారు. అప్పుడు అక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్ట అప్పుడు అదే చెప్పారు. విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా వాళ్ళిద్దరు చెప్పింది ఏంది, జగన్మోహన్ రెడ్డి నాకు రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం మోడీతో ఉందన్నారు. మోడీ కూడా అదే చెప్పాడు. సో కాబట్టి వాళ్ళిద్దరు బంధాన్ని ఎవరు విడదీయలేరు. కాబట్టి రాజకీయంగా వాళ్ళిద్దరు వేరు వేరు నిర్ణయాలు తీసుకోవచ్చు, బట్ వాళ్ళిద్దరు ఉన్నటువంటి బంధాన్ని ఎవరు విడదీయలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఒకటనేది ఎవరు కాదనేటువంటి సత్యం అది. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నర్సరావుపేటకి ఏమో అభ్యర్థులు లేడు, దొరకట్లేదు. కాబట్టి అనిల్ కుమార్ని అక్కడ, అనిల్ కుమార్ యాదవ్ని అక్కడి నుంచి తొలగించాలి. ఈ రెండు, ఒకటి ఇక్కడ అభ్యర్థులు లేరు, అక్కడ తొలగించాలి. సో ఈ రెండు కలిసి వచ్చినాయి కాబట్టి అటు ఇటు మార్చిపడేయండి అని చెప్పి ఉండొచ్చు బహుశా. ఇంకోటి ఆయన వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. గతంలో ఆయన నర్సరావుపేట ఎంపీగా గెలిచారు ఆయన, ఎప్పుడు 2014 కాదు, 2014లో గెలిచారు. ఆయన పేర్లు పరిశీలిస్తున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. బహుశా ఇలాంటి విమర్శలు కనుక వస్తే కనుక ఆ జిల్లాల నుంచి, ఈ జిల్లాల నుంచి తీసుకొచ్చేది అని చెప్పి పల్నాడు నుంచి కనుక వ్యతిరేకత వస్తే అప్పుడు ఫైనల్గా మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని కంటిన్యూ చేసేటువంటి అవకాశం, అక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశం. మళ్ళీ ఇప్పుడు గుంటూరుకి మళ్ళీ స్కేర్ సిటీ ఏర్పడింది. గుంటూరుకి ఎంపీ లేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఉన్న 22 మంది ఎంపీల్లో, సిట్టింగ్ ఎంపీల్లో దాదాపు 10 మందిని మార్చేశారు ఆయన. అసలు ఆల్రెడీ ఆయన మార్చకముందే మాకు ఎంపీ పదవి వద్దు, మేము ఎమ్మెల్యేలకు పోటీ చేసుకుంటాం ఎక్కడ దగ్గర మాకు అవకాశం ఉండని చెప్పి కోరిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు మేము రాజకీయాలకే దూరంగా ఉంటాం అని చెప్పిన వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి మరి అభ్యర్థులు దొరక్క వేరే జిల్లాల నుంచి తీసుకొస్తున్నారా, లేదంటే ఆయన సర్వేలు, నా సర్వేలు ప్రకారం ఎవరి నుంచో పెట్టినని నేను గెలుస్తాను కాబట్టి సామాజిక ఈక్వేషన్ నమ్ముతున్నారా, అసలు ఆయన ఆలోచన ఏంటి అనేది
ఇప్పటికైతే మనకు అందుబట్టడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అందుబట్టడం లేదు. ఫోన్ వస్తే భయపడే పరిస్థితి, ఆందోళన చెందేటువంటి పరిస్థితిలో ఆ పార్టీ లీడర్లు ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఫైనల్ లిస్ట్ వస్తుందని చెప్పి అంటున్నారు. ఫైనల్ లిస్ట్లో మరి ఎంతమందిని మారుస్తారో ఏంటో తెలియదు. ఇప్పుడు ఒక నెల్లూరు నుంచి కనుక గుంటూరు తీసుకొస్తే అది ఒక పెద్ద సంచలనం అవుతుంది. సో మరి ఆ సంచలనం ఆయనకు అనుకూలమా వ్యతిరేకమా అని అంటే ప్రజాక్షేత్రంలో రేపు ఎన్నికల్లో తెలియాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.